హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిప్ టీవీ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్లో కోడి ఈగురు తయారు చేద్దాం ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది అలాగే రైస్లో పప్పుచారు రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కోడి ఈగురిని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కనీసం ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఒక ఇంచి అల్లం ముక్క వేసుకోవాలి తర్వాత ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పది పదిహేను మిరియాలు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు రెండు మూడు యాలకులు వేసుకోవాలి తర్వాత ఒక గుప్పిడు కొత్తిమీర వేసుకోవాలి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా బాండీ పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దీనిలో ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా తరిగి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి దీన్ని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన ఒక టమోటా వేసుకోవాలి టమోటా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దానిలో ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసాం కాబట్టి తక్కువ సాల్ట్ సరిపోతుంది ఇప్పుడు దీన్ని నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఆరేడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దానిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి దీన్ని మరో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దానిలో ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో తరిగిన కొత్తిమీర వేసుకోవాలి దీన్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మరీ డ్రై రోస్ట్ అయ్యే విధంగా ఫ్రై చేయకూడదు కొత్తిమీర వేసిన తర్వాత రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ కోడి ఇగురు రెడీ అయిపోయింది ఈ టేస్టీ అయిన చికెన్ ఇగురుని మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం దీప్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ